తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న మంత్రి విశ్వరూప్తో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులతో పాటు మంత్రి విశ్వరూప్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అమలాపురం పట్టణంలో 30 వార్డులకు గాను ఇప్పటికే 6 వార్డులు ఏకగ్రీవం కాగా మరిన్ని వార్డులకు తమ సొంతం చేసుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఉన్నాయి, 10 మున్సిపాలిటీల్లో మీరు ఎన్ని కైవసం చేసుకోబోతున్నారు? 10కి 10 కైవసం చేసుకోబోతున్నాం. దాంట్లో ఏ విధమైన ఆశ్చర్యం లేదు. ఇవాళ ప్రజల స్పందన మేము చూస్తాము. ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పరిపాలనని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి వచ్చింది, ప్రతి ఒక్కరికి ఆసరా వచ్చింది, ప్రతి ఒక్కరికి చేతి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రీరామ రక్ష సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మా కొండంతండ, ఈ రెండు తోటి మేము ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మాకు ఎదురేగి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామని చెప్తున్నారు. అమలాపురం పట్టణంలో ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్, దీంతోపాటు పట్టణ శివారు ప్రాంతాల్లో వాటర్ సరిగా అందటం లేదు. ఈ రెండింటిని ఎలా ఏ విధంగా పరిష్కరిస్తారు? డంపింగ్ యార్డ్కి ఆల్రెడీ ఇప్పటికే ల్యాండ్ చూడడం జరిగింది. తొందరలో నా ల్యాండ్ తీసుకుంటాం. అదేవిధంగా ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందో, ఇంటింటికి కుళాయి అనే పథకం ద్వారా ఫస్ట్ ఫేజ్లోనే అమలాపురం నియోజకవర్గం ఉంది, మండలానికి 4 పంచాయతీలతో చెప్పినప్పుడే తీసుకోవడం జరిగింది. అమలాపురం పట్టణం రాబోయే సంవత్సర కాలంలో ఇంటింటికి కుళాయి ఇచ్చి ఏదైతే ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు, మా పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటి కుళాయి అనే పథకం అమలాపురంలో సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వడమే మా యొక్క ప్రధాన కర్తవ్యం. అదేవిధంగా అమలాపురం పట్టణంలో గత 4 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల స్పందన చాలా బాగుంది. మిగిలిన 24 వార్డుల్లో 24కి 24 అంటే 30కి 30 వార్డులు గెలుచుకునే విధంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. తమ అభ్యర్థి అధికారంలోకి రాగానే పట్టణంలో ఉన్న 30 వార్డులకి ఇంటింటికి కుళాయి వేయించడంతో పాటు డంపింగ్ యార్డ్ కూడా సమస్య పరిష్కరిస్తామని మంత్రి విశ్వరూప్ చెప్తారు. కెమెరామెన్ రమేష్తో వెంకట్, సివిఆర్ న్యూస్, అమలాపురం నుండి.